గతంలో ఎవరు చెయ్యండి జగన్ చేశాడు అనే పరిస్థితి రావాలి అని అంటే, ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ జీవితాల గురించి ఆలోచన చేసిన పరిస్థితి వచ్చినప్పుడు జరుగుతుంది. ఇది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫేవర్ వాట్ జగన్స్ గవర్నమెంట్ విల్ బి డూయింగ్. అంత దూరం ఆలోచన చేస్తారు. ఆల్రెడీ మేక్ షూర్ దట్ రూస్టర్ పద్ధతి ప్రకారం ఏమున్నా ఎవరెవరినైతే కన్నా రిక్రూట్ అయినాయి అయి చేసిన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి పట్ల కూడా సానుకూలంగా ఉండమని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. దట్ ఆల్సో దే వర్కింగ్ అవుట్ ద నెంబర్స్ ఇవన్నీ కూడా జరిగిన వెంటనే అవి కూడా విషయాలు. అండ్ వీ విల్ మేక్ యూ పార్ట్ అండ్ పార్ట్ వీల్ మేక్ యూ పార్టీ టు ఎవ్రీథింగ్. వీ విల్ మేక్ యూ పార్ట్ ఆఫ్ ది హోల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ సో దట్ యూఆర్ అవేర్ ఆఫ్ మీకు అందరికీ కూడా ఏంది విషయము దాని ఇంపాక్ట్ ఏంది అన్నీ కూడా మీకు తెలిసి ఉండే పరిస్థితిని క్రియేట్ చేస్తాం. ఆల్మోస్ట్ 30,000 మంది టీచర్లకు వే ప్రమోటింగ్ దెమ్ ఫ్రమ్ ఎస్జీపీ టు స్కూల్ అసిస్టెంట్స్ ఆల్మోస్ట్ 30,000 బై దిస్ జూన్. మరొకసారి మీ అందరికీ కూడా చెప్తాను, ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైనా కూడా పలాంటి కొద్దిగా తక్కువ చేస్తున్నాము అని చెప్పి ఎక్కడైనా అనిపించినప్పుడు తక్కువ అనిపించకూడదు అని చెప్పి రకరకాలుగా ప్రయత్నం చేస్తాం అనిపించకూడదు అని చూడడం కోసం అని 60 నుంచి 62 రిటైర్మెంట్ వయసు పెంచడం పెంచడానికి కారణం ఒకటి 2 ఏళ్ల పాటు కనీసం అడిషనల్ శాలరీ వస్తుంది అని. దానివల్ల ఏమవుతుంది అని అంటే కొద్దో గొప్ప ఇక్కడ న్యాయం అనుకున్న మేరకు చేయలేకపోతాం ఉన్న పరిస్థితి నుంచి కనీసం ఎక్కడో ఒక చోట కాంపెన్సేషన్ జరుగుతుంది అని ఒక మంచి ఆలోచన నుంచి ఇది వచ్చింది. లేకపోతే మీరు అడిగింది లేదు, అది చేయమని చెప్పి అడిగింది లేదు, డిమాండ్ లేదు. కానీ ఎక్కడో ఒక చోట ఇది ఇవ్వలేకపోతా ఉన్నామంటే కనీసం ఎక్కడో ఒక చోట ఇక్కడ మంచి జరగాల పాపం జరిగించినట్టుగా ఉండాలా, దానివల్ల వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో చేస్తుంది. సో ప్రతి అడుగులోనూ కూడా ఆల్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ వీఆర్ విత్ యూ. అది ఎప్పుడు మనసులో పెట్టుకుంటుంది.